వాగా తెలుసు కృష్ణాష్టమి సందర్భంగా కలిసి ఉన్నామని. కృష్ణాష్టమి అనేది సంవత్సరానికి కూతురు వస్తుంది. గత సంవత్సరంలో కూడా కృష్ణాష్టమి మనం అందరం కలిసి చేస్తున్నాము, ఇంతకుముందు కూడా చేస్తున్నాము. మరీ చేసుకోవడంలో ఇది అర్థమేమి? ఒక సంవత్సరం చేసుకుంటే సాలదా? ఇది దాని విషయం తెలుసుకుంటే ప్రతి సంవత్సరము కృష్ణాష్టమి ఇట్లా చేసుకుంటూనే పోతుండల్లా. మిగతా వాళ్ళందరూ పండుగలు చేసుకునేట్టు మనం అట్లా చేసుకోవడంలో ప్రత్యేకత ఏముంది అని మనం యోచిస్తే, ఒక్కతూరు చేసుకునే కానీ కృష్ణాష్టమే, ఎన్ని తూర్లు చేసుకున్నా కూడా కృష్ణాష్టమే. కానీ మనం పదే పదే ప్రతి సంవత్సరం చేసుకోవడంలో అర్థం ఏమి అంటే, ఒక సంవత్సరము వచ్చిన వాళ్ళు మళ్ళా తిరిగి రెండవ సంవత్సరం రాకుండా పోయి ఉండొచ్చు, లేదా కంటిన్యూగా ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు, లేదు ఇన్ని సంవత్సరాలు రాకుండా ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సరే, వచ్చిన వాళ్ళను దృష్టిలో పెట్టుకొని అంటే వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి ఏం పర్వాలేదు. ఒక తూరు వచ్చిపోయిన వాళ్ళకు కూడా కొంత విషయం తెలుసు అనుకుంటాము. ఇంకా మొట్టమొదటి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి చేసుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకు ఏదో విషయం తెలుస్తుంది అనే ఉద్దేశంతో మనము ఈ కృష్ణుడు పుట్టిన సందర్భాన్ని ఒక పండుగగా ఆచరిస్తూ వస్తున్నాం. సరే, కృష్ణుడు పుట్టిన దినాన్ని, కృష్ణాష్టమిని ప్రతి సంవత్సరం గొప్పగా చేసుకుంటూ ఏ పండుగలకు గొప్పగా దాన్ని ఉద్దేశించుకోవడం కానీ చేయడం కానీ లేకుండా పోతా ఉంది ఇక్కడ. అంటే అట్లా ఎందుకు చేస్తున్నారు? ఒకే కృష్ణాష్టమిని గొప్పగా తీసుకోవడం ఏమిటి? మిగతా పండుగల్లో ఎందుకు తీసుకోలేదు అని కొందరు అడగచ్చు. తర్వాత హరే రామ హరే కృష్ణ, రామ రామ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే అని చాలామంది ఒక మంత్రాన్ని కూడా రాసుకున్నారు వాళ్ళు. రాముడు కృష్ణుడు ఇద్దరు ఒకటేనంట కదా. మళ్ళా కృష్ణాష్టమిని చేసినప్పుడు శ్రీరామ నవమిని ఎందుకు చేయలేదు అని కొందరు అడగచ్చు ప్రశ్న. అది కొంతమందికి లోపల మనసులో ఉండొచ్చు. సరే, మిగతా దేవతలకందరినీ వదిలేస్తే కృష్ణుని గొప్పగా చెప్పుకున్నప్పుడు, కృష్ణుని గొప్పగా చెప్పుకున్నప్పుడు రాముని కూడా గొప్పగానే చెప్పుకోవాలి కదా. మళ్ళా రాముని గొప్పగా చెప్పుకొని ఈ కృష్ణాష్టమి చేసినట్టు శ్రీరామనవమిని ఎందుకు చేయలేదు అనే ప్రశ్నకు మనం జవాబు చూస్తే, తర్వాత రాముడు కృష్ణుడు ఒకడే కదా అనేటువంటి ఉద్దేశాన్ని చూస్తే ఇప్పుడు మనం కొంత దాన్ని వివరించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రామునికి కృష్ణునికి ఎంతో ప్రత్యేకత ఉంది, అయినా వారిలో ఎంతో తేడాలు కూడా ఉన్నాయి. ఆ తేడాలను గమనించి మనం కేవలం కృష్ణాష్టమినే చేస్తూ వస్తున్నాము, రెండోదైనటువంటి శ్రీరామనవమిని చేయడం లేదు. మళ్ళీ రాముడు కృష్ణుడు ఒకటే అని ఏమీ భేదం లేకుండా వాళ్ళంతా హరే రామ హరే కృష్ణ అని ఒకే వాక్యంలో రెండు పేర్లను చేర్చినప్పుడు మీరు ఒకే సంవత్సరము రెండు పండుగలను చేయకోకుండా, అసలు ఎప్పటికీ శ్రీరామునే చేయకోకుండా మానుకోవడంలో ఉద్దేశం ఏమి అని కూడా కొందరికి ప్రశ్న రావచ్చని అనుకున్నాం. ఇంకా అవన్నీ లేదు దృష్టిలో పెట్టుకొని చూస్తే, రాముడు పుట్టిండేది నవమి, కృష్ణుడు పుట్టిండేది అష్టమి. అని కృష్ణుడు పుట్టకు రాముని పుట్టకు కొంత తేడా, అష్టమి పక్క పక్కలో పుట్టేట్టే ఉంది కానీ అని వాళ్ళు పక్క పక్క వాళ్ళనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కృష్ణుడు రాముడు ఎప్పటికీ ఒకటి కారు అని మనము ఇంతకుముందు కూడా చాలా తులు చెప్పుకున్నాము. కొత్తగా వినేలకు అది కొత్తగా ఉంటుంది. రాముడు కృష్ణుడు ఇద్దరు ఎప్పటికీ ఒకటి కానే కారు. రాముడు పుట్టిండేది నవమి రోజు, కృష్ణుడు పుట్టిండేది అష్టమి రోజు.
ఈ పాడ్యం నుంచి విద్య తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి అని ఇట్లా లెక్కించుకుంటూ పోతే పౌర్ణమి వరకు అంటే చతుర్దశి అయినాక అంటే 14 అయిన తర్వాత 15వ తిథి కూడా వస్తుంది. ఈ 15వ తిథులను రెండు భాగాలు చేస్తే ఏమవుతుంది, 7 రోజులు ఒక పక్క 7 రోజులు ఒక పక్క పోగంగా మధ్యలో ఒక రోజు మిగులుతుంది. అసలేదా సప్తం వరకు ఒక భాగాన్ని లెక్కిస్తే నవమి నుంచి ఒక భాగం అవుతుంది అన్నమాట. అప్పుడు అష్టమి అనేది మధ్యలో నిలిచిపోతుంది. అష్టమి అంటే ఇటు ముందర భాగానికి ఇటు వెనుక భాగానికి మధ్యలో ఉండేది అని అర్థం. అంటే 8వది అసలేదా, ముందర నుంచి 7 తిథులు 9వ తిథి నుంచి 15 తిథులు లెక్కేసుకుంటే అక్కడ 7 ఇక్కడ 7 టోటల్ అయ్యి కానీ మధ్యలో ఒకటి మిగులుతుంది. 15లో 7 పోతే 14 పోతే కేవలం ఒక తిథి మధ్యలో మిగులుతుంది అన్నమాట, అది అష్టమి. అసలేదా ఈ మధ్యలో తిథి అంటే వదిలిపెట్టి ఈ 7 పాడ్యం నుంచి సప్తం వరకు ఉండే 7 తిథులను నవమి నుండి చివరిలో ఉండేటువంటి ఆ 7 తిథులను లెక్కించుకుంటే ఈ 2 మొదలలో ఉండే పాపపుణ్యాలకు మంచి చెడులకు ద్వంద్వాలకు అన్నిటికీ గుర్తుగా ఉన్నాయి అన్నమాట. సరేదా, పాపపుణ్యాలకు శీతోష్ణములకు మంచి చెడులకు అన్నిటికీ గుర్తింపుగా ద్వంద్వములకు అంటే 2 ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ గుర్తుగా ఉన్నాయి ఈ 7 అటు 7 మధ్యలో ఎటు కానిది ఏది ఈ అష్టమి అనేది. ఎటు కాని దాంట్లో పుట్టినది ఒకే కృష్ణుడు అనమాట. అని అంటే రాముడు పుట్టలేదు, రాముడు ఒక పశ్చిమలోకి చేరిపోయినాడు. అర్థమైందా, అంటే ఏదో పశ్చిమలోకి చేరిపోయినాడు, మంచో ఇటు చెడో కానీ మనకు మంచి పశ్చిమలో చేరిపోయినట్టు లెక్కున్నాం, లెక్కించుకున్నాం మనం. కానీ అది ఏదో పశ్చిమ ఉంటుంది, ఒకటి మంచిదైతే ఇంకోటికి చెడుదైతుంది. అంటే జాతక రీత్యా మారుతుంటాయి, ముందర ఉండే తిథులన్నీ 7 మంచివని వెనుకుండే తిథులన్నీ 7 చెడ్డవని ఎవరూ లెక్కించుకునేందుకు అవకాశం లేదు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా చూస్తే వాడు జాతక లగ్నాన్ని బట్టి ముందర తిథులు మంచివైతే వెనక తిథులు చెడ్డవి, వెనక తిథులు మంచివైతే ముందర తిథులు చెడ్డవిగా ఉంటాయి. ఆ రకంగా మనం రాముణ్ణి వెనక తిథుల్లో మంచివానిగా లెక్కించుకుంటే అది మంచోడు ఈ ముందర తిథులన్నీ చెడ్డవని లెక్కేసుకోవాలి. లేదు ముందరవన్నీ మంచి తిథులు అనుకుంటే వెనక తిథుల్లో ఉండే అంటే రాముడు చెడ్డోడు అని మళ్ళీ లెక్కేసుకోవాలా. అంటే రాముడు మంచోడు గానో చెడ్డోని గానో ప్రపంచం మీద గుర్తింపు పొందినాడు, అంటే మంచోనిగానే పొందినాడు అనుకుంటాం మనం, అంటే ఏదో పశ్చిమలో. కానీ కృష్ణుడు మాత్రము అటు మంచోడుగా కానీ ఇటు చెడ్డోడుగా కానీ గుర్తింపు పొందలేదు. కొంతమంది మంచోడు అంటే కొంతమంది చెడ్డోడని ఉంటారు. అర్థమైందా, ఆయన జన్మే ప్రత్యేకమైన జన్మ, ఎటువంటి పాపపుణ్యాలకు సంబంధం లేనటువంటి జన్మ, ఏదానికి సంబంధం లేనటువంటి జన్మ, ఏ కర్మలు అంటున్నటువంటి జన్మ, అతను ఒక జ్ఞానానికి అజ్ఞానానికి కూడా ఎక్కడా పోల్చుకోలేనటువంటి జన్మ. ఆయన జ్ఞానంలో ఉన్నాడా అని చెప్పలేము, అజ్ఞానంలో ఉన్నాడా అని చెప్పలేము. ఒక దృష్టి చూస్తే అంతా అజ్ఞానమే కనిపిస్తుంది ఆయన జీవితంలో, ఒక దృష్టితో చూస్తే అంతా జ్ఞానమే కనిపిస్తుంది. ఆయన ఒక దృష్టి చూస్తే అంతా చెడ్డగానే కనిపిస్తాడు, మరొక దృష్టితో చూస్తే అంతా మంచిగానే కనిపిస్తాడు. ఒకటి దృష్టి చూస్తే దుర్మార్గ కనిపిస్తాడు, ఒక దృష్టి చూస్తే నిజమైన దేవునిగానే కనిపిస్తాడు. ఈ రకంగా ఎటూ చెప్పలేని పరిస్థితుల్లో ఆయన చలామణినాడు, ఆ రకంగానే ప్రచారమైనాడు ప్రజల్లో కూడా. ఎవరైనా కానీ తేల్చి చెప్పగలరా, ఎన్నో ఒకడు మంచివాడు అంటే పక్కనే ఇంకోటి చెడ్డాడు అని కూడా ఉంటాడు. కృష్ణుని పోవడానికి భయాలు పోయి మా కృష్ణుని పోవడానికి అడిగితే ఏమయ్యా ఎన్ని పూటలు పెట్టుకుని కృష్ణుని పోటీ అడుగుతారు, అదిగో సాయిబాబు ఉందని చూడు, ఆ విఘ్నేశ్వరుడు ఉంది చూడు, ఇంకోటి ఉంది చూడు, ఇంకోటి ఉందని చెప్తారు. లేదా మా కృష్ణుడే కావాలంటే కృష్ణుడు ఏం పెద్ద ఘనకార్యం చేశాడని అని అంటారు. అంటే మనం మంచోడని వెంటనే అప్పుడే పక్కనే ఇంకోటి చెడ్డోడు అంటున్నాడు. ఇట్లా ఆయన జీవితం అంతా అట్లా కనిపిస్తుంటుంది అన్నమాట. ఆయన మధ్యలో ఎటువంటి వాడు అంటే అష్టమిలో పుట్టిందని గుర్తేమి అంటే ఆయన రెండిటికీ సంబంధం లేనోడు. నువ్వు ఎట్లా పోల్చుకుంటే అట్లుంటాడు, నువ్వు జ్ఞానిగా పోల్చుకుంటావా జ్ఞానిగానే ఉంటాడు, అజ్ఞానిగా పోల్చుకుంటావా అజ్ఞానిగానే ఉంటాడు. కాబట్టి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి నీకు కనిపిస్తాడు అనమాట ఎవరు, కృష్ణుడు. కానీ ఆయన ఎటువంటి వాడు అంటే ఇటు మంచి కాదు అటు చెడ్డ కాదు. ఎవరైనా చెప్పగలరా మంచోడని,
చెప్పడానికి అవకాశం లేదు. చెడ్డోడైనా చెప్పగలరా? అటు లేదు. మంచోడంటే పుణ్యం వస్తుంది, చెడ్డోడంటే పాపం వస్తుంది. ఆయన పాప పుణ్యాలు అంటుతాయని చెప్పగలరా? నాకు ఏమి అంటవని భగవద్గీతలో ఏ రోజు చెప్పినాడు ఆయన. తామరాకు మీద నీటి చుక్క ఏ విధంగా తామరాకుని అంటదో నీటి చుక్క ఉన్నప్పటికీ ఆ విధంగా ఏ కర్మలు నన్ను అంటవన్నాడు. ఆ రకంగా తన జీవితం ఉందని తెలియజేసేదానికోసమే ఆయన భూమి మీద కేవలం అష్టమి రోజునే ఎంచుకొని పుట్టినాడు. ఎవరు ఎంచుకొని పుట్టినాడంటే స్వతంత్రం ఉందా? మనమనే ఎంచుకొని పుట్టేదానికి అవకాశం ఉందా అని మీరు అడగచ్చు. మనం పుడుతున్నాం, నువ్వు ఎప్పుడు పుట్టావు నీకు తెలుసునా? నువ్వు పగలేదు పుట్టినావంటే నీకేమన్నా చేతలవుతుందా రాత్రి పుట్టేదానికి? ఎవరన్నా ఉన్నారంట వాళ్ళు, లేదు నేను రాత్రి పుట్టి పుడతాను మన జన్మలో అనే కానీ లేదా ఇంతకుముందు పుట్టింటే చెప్పేదానికి అవుతుంది అట్లా నా ఇష్టప్రకారం నేను పుట్టానని. ఎవరితోనే కాదు, అందరూ అస్వతంత్రులు. వెనకలు ఇంకో ఆడించే శక్తి ఒకటి ఉంది, దాని చేతిలో ఆడేవాళ్ళు ఉన్నారన్నమాట. అర్థమైందా? మనము గొడుగు నీడలో ఉన్నాము, మన పైన గొడుగు ఉంది, దాని నీడలో ఉన్నాము సుఖంగా మనం. అర్థమైందా? ఛత్రం అంటే గొడుగు, ఆ ఛత్రంలో ఉండేవాడు మనం అన్నమాట. కానీ నక్షత్రుడు ఎవరు? గొడుగు కింద లేనటువంటి వాడు. ఏ గొడుగు లేదు పైన, అజమాయిషి ఏది లేదు ఎవరికి, దేవునికి. అర్థమైందా? నక్షత్రం అంటే మోక్షమని గుర్తు, దేవుని గుర్తు మనం చెప్పుకున్నాం. నక్షత్రం అంటే ఛత్రం లేని దీనిది, అంటే పైన ఏ అధికారము లేదు దాని మీద. ఆ అధికారం లేనటువంటి శక్తి భూమి మీద అనువరణ వ్యాపించి ఉంది. దానికి రూపము లేదు, పేరు లేదు, అందరిలోనూ అది ఆవహించి ఉండి సర్వ సృష్టిని నడిపిస్తూ ఉంది, పెంచి పోషిస్తూ ఉంది. అర్థమైందా? దాన్ని ఒక్కొక్కరు ఒక్కో భాషలో ఒక రకంగా చెప్పుకున్నారు. ఇస్లాం మతంలో అల్లా అన్నారు, ఇంకో మతంలో ఇంకో యెహోవా అన్నారు, మనమేమో పరమాత్మ అంటున్నాము. మనం వాళ్ళంటే ఒకటే ఒకటే అంటున్నారు. మనమైతే ఒక ఊరి అటని మళ్ళీ ఎంతమందిని పెట్టుకున్నాము దేవతలు మనకు అర్థం కాదు, కానీ అదే మనలో ఉండే అజ్ఞానం అన్నమాట. ఇక్కడ దేవుడు ఎవరు అని మనం నిర్ధారణ చేసుకోలేకపోతున్నాము హిందూ మతంలో. అదే భగవద్గీతలో దేవుడు నిర్ధారణ చేసి ఇట్లా మీరు గుర్తించుకుంటే నేను తెలియబడతాను అని చెప్పినప్పుడు కూడా మనకు అర్థం కాకుండా పోయింది. భగవద్గీతలో ఏం మాటలు చెప్పారో మనకు తెలియకుండా పోయింది అన్నమాట. ఇప్పుడు కృష్ణుడి కంటే రాముని గొప్పగా లెక్కేసుకొని ప్రతి పెళ్లిలోనూ రాముని ఫోటో పెట్టుకొని చేసుకుంటున్నారు, కానీ కృష్ణుని ఫోటో ఎవరైనా పెట్టుకొని చేసుకుంటున్నారా? అది తెలియకున్నప్పుడు ఇది ఈ ఫోటోని ఎందుకు పెట్టుకొని చేసుకుంటున్నారు? ఇదేమి అంటే వీళ్ళు ఆదర్శ దంపతులు, సీతారాములు అని చెప్తున్నారు. అంటే ఆదర్శ దంపతులు అంటే మనకు వాళ్ళ అర్థమేమో మనకు తెలియదు. ఎక్కడ ఆదర్శం ఉందో వాళ్ళు ఇంకా దాన్ని చూడుకుంటే గొప్పగా ఉంటుంది, చాలా ఉంటుంది. దాన్ని ఆ సమస్యను వదిలేస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కృష్ణాష్టమి గురించి. కాబట్టి ఈ కృష్ణాష్టమి గురించి మనం లెక్కించుకుంటే ఈయన మధ్యలో పుట్టాడు. ఎవరు? కృష్ణుడు. మధ్యలో అంటే పుట్టాడు అంటే తను ఎంచుకొని పుట్టాడని మనం మాట చెప్పాము. ఆయన పుట్టినటువంటి వ్యక్తి సాధారణంగా మన కంటికి కనిపించే వ్యక్తే. ఆయనకు మన మాదిరి వెంట్రుకలు ఉన్నాయి, తల ఆయన దూకోవాల్సి పని ఉంది, డ్రెస్ వేసుకోవాల్సి పని ఉంది, స్నానం చేయాల్సి పని ఉంది, కాలకృత్యాలు తీర్చుకోవాల్సి పని ఉంది, అన్నీ మన మాదిరి ఉంటాయి. కానీ ఒకటి ప్రత్యేకత, అర్థమైందా? ఏం ప్రత్యేకత అంటే మనం కేవలం జీవులుగా బతుకుతున్నాము. అర్థమైందా? మన శరీరం ఉంది, మన జీవుడనే జ్ఞాపకంలో కూడా లేకుండా పోతున్నాను. నేను మనిషిని అనుకుంటున్నాను, మనిషి నేను మనిషిని అని నేనే ఆలోచన చేస్తున్నాను, నేనే పనులు చేస్తున్నాను, నా ఇష్టం వచ్చేట్టు నేను ప్రవర్తిస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ నేను కేవలం జీవుణ్ణి అనేటువంటి, అంటే శరీరం వేరు నేను వేరు అనేటువంటి ధ్యాస కూడా లేదు. ఎవరికి? మామూలు మనిషికి, మనకు అనుకుందాం. ఆయనకి ఎట్లా అంటే శరీరం వేరు నేను వేరు అనే ధ్యాస ఆయనకు ఉంది. అంటే జీవుణ్ణి నేను వేరు అనే ధ్యాస కూడా ఉంది. తర్వాత అతనే కాకుండా నా వెనకలు ఇంకోడు ఉన్నాడు అనే ధ్యాస కూడా ఆయనకుంది. మన వెనకలు ఇంకోడు ఉన్నాడని మనకు తెలియదు. ఇప్పుడు కూర్చున్నప్పుడు కాదు, కూర్చున్నాడు ఎట్లా ఉంటాడు? నువ్వు ఎక్కడున్నా కానీ నీ వెనకలో ఉడున్నాడు లోపల. అర్థమైందా? నువ్వు ఎక్కడున్నావో నీ వెనకల అక్కడ ఉన్నాడు. వాడు ఒడున్నాడు అని ఆయనకు తెలుసు, మనకు తెలియదు. అదే యేసు ప్రభు కూడా బైబిల్లో ఒక మాట చెప్పాడు అనమాట, నీ పొరుగువాడిని ప్రేమించుము. అంటే పొరుగువాడు అంటే లోపల ఉండేవాడు అనుకోలేదు, పక్కన ఉండేవాడని. నువ్వు వెనుకుండేవాడు, నీ పక్కన ఉండేవాడు అనుకోవడం లేదనమాట. పొరుగువాడు అంటే బయటికి పోయారు, బయట దృష్టితో, అంటే పక్కన ఉండేవాడిని ప్రేమించాలని. అది ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికం అంటే ఆత్మను గురించినటువంటి వివరాన్ని తీసుకోవడమే ఆధ్యాత్మికం, కానీ శరీరాలకు సంబంధించిన వివరం తీసుకోకూడదు. ఆ రకంగా లోపల ఇంకొకడు ఉన్నాడు అని ఎవరు తెలుసు? కృష్ణుని తెలుసు. అర్థమైందా? ఇప్పుడు వాడొకడు నేనొకడు ఇద్దరు ఉన్నారని తెలిసిన తర్వాత ఇద్దరికంటే గొప్పవాడు ఇంకోడు ఉన్నాడని కూడా తెలుసు. ఇది మరీ విచిత్రం.
మనం మన విషయం మనకే తెలియకపోతే ఆయనకు ఎట్లుంటుందంటే తన విషయము తెలుసు, తన వెనకలు ఉండేవాని విషయం తెలుసు. ఈ ఇద్దరికి ప్రపంచానికి అంతటికి నేను శరీరంలో నీకు నీ లోపల ఉండేవానికే కాకుండా మొత్తం మీ అందరిలో ఉండేవాళ్ళకు మొత్తం ప్రపంచానికి అంతటికీ ఒక గొప్పవాడు ఉన్నాడని కూడా అది తెలుసు. ఆ విధంగా తెలిసినటువంటి వాడు ఎవరు? కృష్ణుడు అన్నమాట. మరి ఇంకొక గొప్ప విషయం చెప్పుకుంటే, ఒకప్పుడు తాను జీవాత్మగా మాట్లాడేవాడు, అర్థమైందా? ఇప్పుడు మనం రెండో వాడు అంటున్నామే, ఈడు మాట్లాడకుండా వాడు మాట్లాడేవాడు ఒకప్పుడు. ఒకప్పుడు ఈడు వాడు కాకుండా ఎవడైతే సర్వప్రపంచాన్ని నడిపించే శక్తి దేవుడై ఉన్నాడంటున్నామే, వాడు మాట్లాడేవాడు ఎవరి నుండి? ఒకే ఒక కృష్ణ శరీరం నుంచి. ఈ మూడు ప్రత్యేకతలు ఎవరిలో ఉన్నాయి? కేవలం శ్రీకృష్ణులో ఉన్నాయి. అప్పుడు ద్వాపర యుగంలో, అర్థమైందా? తర్వాత యుగంలో మళ్ళీ తర్వాత విషయం. అటువంటి వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు, అర్థమైందా? ఈ రకంగా ఆ శ్రీకృష్ణుల్లో గొప్పతనాన్ని అంత చూస్తే ఈ ప్రపంచంలో అనువనున వ్యాపించినటువంటి శక్తి ఏదైతే ఉందో, ఏదైతే దేవుడు అనిపించుకుంటా ఉందో, ఏదైతే ఈ ఆత్మ కంటే అంటే జీవాత్మ కంటే ఆత్మ కంటే పరంగా ఉండి పరమాత్మని పేరుగాంచి ఉందో, ఆ శక్తి వచ్చి ఒక మానవునిగా పుట్టి నేను ఈ విధంగా ఉన్నాను, మీరు కేవలము పుట్టినప్పుడు నుండి జీవితాన్ని కొనసాగిస్తూ బ్రతుకుతూ పోతే మీకేమి తెలియదు, అంటే మీకేం రాదు, పాపపుణ్యాలు తప్ప ఏం అంటుకోవు, అంటే ఇటు ఇటు పక్కన అటు పక్కన ఉంటారు మీరు, అంటే ఇటు పాపాలు వచ్చేదో ఇటు పుణ్యాలు వచ్చేదో, కానీ మధ్యలో ఉండే స్థానానికి మీరు రాలేరు. పరమాత్మలోనికి ఐక్యం కాలేరు. దేవుల్లోనికి ఐక్యమై తిరిగి జన్మ లేకుండా పోవాలంటే మీకు నేను చూపించే దారి ఒకటే. ఆ దారి ఏమిటో నేనే చెప్పాలి, ఎవరికి తెలియదు. దేవుడు ఎవరైతే ఉన్నారో దేవుని విషయం దేవునికే తెలిసి అంట, ఏ మానవునికి తెలియదు దేవుని విషయం. దేవుని ఎవరు చూశారంటే ఎవరు ఇంతవరకు ప్రపంచంలో భూమి మీద సృష్టి ఆది నుంచి ఇంతవరకు ఎవరు చూడలేదు దేవుని గురించి, కానీ మధ్యలో చెప్పుకున్నారు మేము చూసామని, అంతా అసత్యం. దేవుడే చెప్పాడు భగవద్గీతలో, నన్ను ఇంతవరకు ఎవరు చూసినటువంటి వారు లేరు, నన్ను చూడాలంటే జ్ఞాన దృష్టి అవసరము, అది నేను నీకు ఇస్తా చూడు అని చెప్పి అర్జునుడు చూపించాడు అన్నమాట. ఎవరు? కృష్ణుడు అర్జునుడికి చెప్పి చూపించినాడు. అంటే కృష్ణుడు అనా, అంటే కృష్ణుడిలో మొదటోడు కాకుండా, మొదటోడు జీవాత్మ కాకుండా, రెండోవాడు కాకుండా మూడోవాడు మాట్లాడి చెప్పినాడు ఆ పని. ఎవడు మాట్లాడతాడు? ఎవడైతే దేవుడైతే ఉన్నాడో వాడు మాట్లాడి అర్జునుడు చూపించినది. అంటే దేవుడే చెప్పినాడు స్వయంగా, నేను ఎవరికి కనిపించలేదు, ఎవరు నన్ను చూడలేదు, చూడాలని చాలా మంది ఆసక్తి ఉంది కానీ ఎవరికి తెలియదు. ప్రపంచంలో నిరూపణకు నేను ఉన్నానని తెలుసంటే ఏదో ఒకటి చేయాలి కదా, కాబట్టి నిన్ను అడ్డం పెట్టుకొని నేను బయటికి తెలిసాల్సిన పని వచ్చింది అని ఆయన విధానాన్ని బయటికి తెలియజేసినాడు అని అర్జునుడి ద్వారా అర్జునుడు చూపినట్టు తెలిసింది అక్కడ. అటువంటి వాడు కృష్ణుడు కాబట్టి అంత గొప్ప శక్తి, అంటే గొప్ప శక్తి అంటే ప్రపంచంతో ఆవహించున్న శక్తి ఏదైతే ఉందో ఆ శరీరంలో నిక్షిప్తమై ఉంది కాబట్టి ఆ జన్మను గొప్పగా మనం తీసుకొని శ్రీకృష్ణాష్టమి అని పేరు పెట్టుకొని దాని పండుగలాగా మన ఉత్సవంగా చేసుకుంటున్నాం, అర్థమైందా? ఇది కృష్ణాష్టమిలో ఉండే కొంత ప్రత్యేకత మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఇప్పుడు కొంత ప్రత్యేకత చెప్పుకున్నాం. అంటే ఇంకో విధంగా సరే, ఇప్పుడు మనం గతంలో అంతా ఎప్పుడు జ్ఞానం చెప్పుకున్నా కానీ ఇంతకుముందు చెప్పిన జ్ఞానం కాకుండా, ఇంతకుముందు చెప్పిన విషయం కాకుండా ప్రత్యేకించి కొత్త విషయాన్నే మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు కృష్ణాష్టమి ఇప్పుడు చెప్పాము కృష్ణాష్టమి సందర్భంగా, కానీ ఇది ఈ రకంగా చెప్పలేదు, ఇంకో రకంగా చెప్పాము. ఇప్పుడు చెప్పిన విధంగా చెప్పలేదు, ఇంకో విధంగా చెప్పింటాం. సరే, ఇప్పుడు ఇది కృష్ణాష్టమి సందర్భం. ఈ సందర్భంలో ఒక వివాహం కూడా చేసాము, పెళ్ళి. మనం ఏం చెప్పంటే ఈ ఇప్పుడు పెళ్ళిని గురించి ఇంత ఆర్భాటం చేశారా, కృష్ణాష్టమి గురించి ఆర్భాటం చేశారని కొంతమంది ప్రశ్న ఉండొచ్చు. అంటే దాని గురించి మనం మాట్లాడుకుంటే పెళ్ళి అనేటువంటి ప్రస్తావన లేకుండా కేవలం కృష్ణాష్టమి అనేటువంటి సందర్భంలోనే మనం ఇక్కడ కలసల్లా అని కూడా చెప్పుకున్నాం మనం. కానీ పెళ్ళి అనేది ఎప్పుడు, ఇప్పుడు జరిగింది పెళ్ళి,
పెళ్లి పత్రిక నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా బయటికి రాలేదు. పెళ్ళి అనే ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఎవరికైనా తెలుసునా? పెళ్ళి కొడుకు తెలియదు ఎప్పుడు పెళ్ళి అవుతుందో, డేట్ తెలియదు. అర్థమైందా? పెళ్ళి కొడుకు తమ్ముళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు 3, ఆ 3 పిల్లలు తెలియదు. అన్నకు పెళ్ళా అని అడుగుతున్నారు. ఎప్పుడు? సాయంకాలం 5 గంటలప్పుడు. 5 గంటలప్పుడు ఒక షాక్ ఇచ్చినట్టు అయింది అందరికీ. అంటే పెళ్ళి అంటే ఇంత, పెళ్ళి అంటే ఏమేమో ముందే ఆర్భాటాలు చేసుకొని, ముందే చెప్పుకొని, బంధువులు పిలుచుకొని, లేనిపోతే తిప్పలు పడుతుంటారు కదా. కానీ అంత ఏమి లేకుండా ఉన్నటువంటి పెళ్ళి అని రాత్రి కూర్చోబెట్టి పొద్దున్నే తలంబ్రాలు పోసి పెళ్ళి ముగించారంటే ఇది పెద్ద విచిత్రమే కదా. తర్వాత అటు పెళ్లి కూతురు సైడ్ నుంచి వచ్చేవాళ్ళని కూడా మేము ఏం చేయాలి, మీరు పెళ్ళికని రావద్దండి, శ్రీకృష్ణాష్టమికి వస్తున్నాము, దేవుని దగ్గరికి పోతున్నాము అనే ఉద్దేశంతో రాండి అని చెప్పాము. ఎట్లా చూడండి, వచ్చేది పెళ్లికే కానీ ఆ ఉద్దేశం రావద్దండి, కృష్ణాష్టమికి రాండి మీరు కూడా. అంటే వాళ్ళకు కూడా అదే కండిషనే. ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా మనం ఏం చెప్తే కృష్ణాష్టమి, వీళ్ళకి ఏ కండిషన్ పెట్టుకోకుండా ముందే కృష్ణాష్టమికి వచ్చేవాళ్ళు ఎవరైతే రాండి అంటే వాళ్ళకి చెప్పినాము అందరికీ, అంతే కదా. ఆ రకంగానే వచ్చారు కానీ పెళ్ళికనే ఎవరు రాలేదు. ఒకవేళ ముందు చెప్పింటి వాళ్ళకో ఆ కానుకలు తేవాలి ఈ కానుకలు తేవాలి అనుకుంటారు. అంతా ఏమి లేకుండా ఎవరికి అవకాశం లేకుండా అందరూ వచ్చినాక 5 గంటలకు పెళ్ళి అని చెప్పినాం. ఇంట్లో వాళ్ళకు బయట వాళ్ళకి అందరికీ ఆశ్చర్యం అయింది. అంటే అంతవరకు దాన్ని సీక్రెట్గా పెట్టి చెప్పాం. తర్వాత ఏమి అంటే పెళ్ళి అంటే అంత బంధువులు మేము మిత్రులు అందరికి కలుపుకోవడం కదా పెళ్ళి. అందరిని పిలుచుకుంటారు, ఆహ్వాన పత్రిక తీసుకొని పోయి అందరికీ ఇచ్చి మీరు పెళ్ళికి రావండి అని పిలుచుకుంటారు. కానీ ఒక్క పత్రిక కూడా నా చేతి ద్వారా ఎవరికి ఇవ్వకుండా, ఎవరిని పిలిచకుండా చేసిన పెళ్ళి ఇది. పత్రికలు ఇచ్చిన చేతికి ఇట్లా రేపు పెళ్ళి అనుకున్నాము చూడండి అని వాళ్ళ తీసుకుని పంచుకునేవారు, ఎవరు ఎత్తుకు వాళ్ళే తీసుకునేవారు. పెళ్లి పెళ్లి పత్రికలు పెళ్లి చేసేవాళ్ళు లేదు కానీ పెళ్లి పత్రికలు వాళ్ళు అంత వాళ్ళు తీసుకునేవారు. కానీ అది ఒకటి ప్రత్యేకత. తర్వాత వచ్చి బంధువులు ఎవరన్నా ఏ బంధువులైనా పంపినామంటే నా భార్య సైడ్ బంధువులు కానీ నా సైడ్ బంధువులు కానీ అట్లా అందములు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ మా అమ్మ సైడ్ బంధువులు కానీ మా నాయన సైడ్ బంధువులు కానీ ఎవరిని కూడా పిలిచలేదు. బంధువులు పిలుచుకోకుండా ముందు చెప్పుకోకుండా ఉన్నట్టుండి పెళ్లి చేయడం అంటే ఇదనమాట. అంటే నేను కృష్ణాష్టమికి కృష్ణాష్టమి చేస్తున్నాము, ఆ సందర్భంలో చేస్తున్నా కానీ పెళ్లి అనే ఉద్దేశంతో ఈ కృష్ణాష్టమి చేయలేదు. కృష్ణాష్టమి అని చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఇది పెళ్లి చేసేసాం. అంతే అర్థమైందా? అంటే మీరు ఎట్లా చేశారని మీకు గుర్తింపు రావాలని చెప్తున్నాం అనమాట. అదొకటి. అంటే ఎవరి సంబంధం పెట్టుకోకుండా, తర్వాత ఈ మామూలుగా వీళ్ళు పెళ్లి చేస్తేనే చదివింపులని అదని ఇదని పెట్టుకుంటుంటారు కదా, డబ్బులు పెట్టుకోవడం ఇవన్నీ. నేను చాలామంది పెళ్ళిళ్ళకి పోయినాను. పెళ్ళి పోతే అంటే మనం పోతే ఆర్భాటంగానే పోతాం, లేదంటే మనుషులు రావడము, మేము వెహికల్లో పోవడము, పోయిన తర్వాత ఆ స్థాయికి తగినట్టే 1000 రూపాయలు పెట్టడము, అంత 100 రూపాయలు పెడితే మేము 1000 రూపాయలు అట్లా పెట్టుకుంటూ వచ్చిట్టాం. కాబట్టి నేను ఎంతమందికి దగ్గర పోయింటాం, ఎన్ని 1000 రూపాయలు పెట్టి వచ్చిట్టాము, వాళ్ళందరినీ పిలిస్తే నాకు డబ్బులు వస్తాయి కదా. కానీ ఎవరిని పిలిచలేదు, ఎవరితో పైసా మనం పెట్టించుకోలేదు. ఇది దేనికోసం పెట్టుకున్నాం? కృష్ణాష్టమిని పెట్టుకున్నాం కదా. ఇవన్నీ పెళ్లికి సంబంధించినవి ఉండకూడదు. పెళ్ళి అంటే దానికి సంబంధించిన జ్ఞాన సంబంధంగా ఉండాలి. అది పెళ్లి చేయడం కూడా జ్ఞాన సంబంధమే కదా. జ్ఞాన సంబంధమైనటువంటి మంత్రాలు చదివి, జ్ఞాన సంబంధమైనటువంటి వివరాలు చెప్పుకొని ఆ పద్ధతిలో చేసినటువంటి పెళ్లి. పెళ్లి అంటేనే దానికి ఒక అర్థం ఉంది. అది హిందూ సాంప్రదాయంలో అనే పుస్తకంలో అది పూర్తి వివరించి చెప్పబడి ఉంటుంది అనమాట, పెళ్లి అనే కార్యక్రమాన్ని గురించి. ఇప్పుడు ఆ విధంగానే ఇక్కడ చేయడం జరిగింది. అర్థమైందా? ఇక్కడ కొత్తగా సూచన వాళ్ళు ఎవరైనా కానీ పెళ్ళి అంటే ఈ అర్థంతో ఉంది, తలంబ్రాలు పోయడం అంటే ఈ అర్థంతో ఉంది, అత్యంతలు వేయడం అంటే ఈ అర్థం ఉంది, చుక్కబొట్టు పెట్టుకోవడం అంటే ఈ అర్థం ఉంది, తాలిబొట్టు కట్టడం అంటే ఈ అర్థం ఉంది, మెట్టాకి ఈ అర్థం ఉంది, బాసింగాలకి ఈ అర్థం ఉంది, అన్నీ మొత్తం వివరంగా తెలుసుకుని తర్వాత మీరు కూడా మీ జీవితంలో కానివాళ్ళు అయితే చేసుకోవడము, చేసుకున్నాళ్ళైతే దాన్ని వివరించి చూసుకోవడము చేసుకోవాల్సింది. అర్థమైందా? అది తర్వాత మేము చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఒక చిన్న కొత్త విషయాన్ని అంటే మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఈ పెళ్ళివి అన్నిటినీ మనం జ్ఞానపక్షంగా అంటే జ్ఞానపరంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో మనం చెప్పుకున్నాం కదా. మన గొప్పోళ్ళ పెళ్ళి జరిగింది, ఒకటి టీవీలో కూడా వేశారు ఒకటి పెళ్ళి. దాంట్లో ఏం చెప్తారంటే ఈ బ్రాహ్మణులు ఏం చెప్తారంటే ఇది 27 సంవత్సరాలకు వచ్చిన ముహూర్తం, ఇది చాలా గొప్ప ముహూర్తము, తర్వాత మేము సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయాలతో బాగా సాంప్రదాయ సిద్ధంగా మేము చేశాము,
ఎక్కడ కూడా అసాంప్రదాయంగా ప్రవర్తించలేదు, అంటే సాంప్రదాయబద్ధంగా చేసిన పెళ్లి ఇది, చాలా బాగా చేసామన్నాడు. అంటే మనకు ప్రశ్న వచ్చింది దాంట్లో, అంటే సాంప్రదాయము అంటే ఏమేని, అంటే సాంప్రదాయాలు మేము చేసినాం సాంప్రదాయాలు అంటే, మనం అంటాం వాళ్ళ సాంప్రదాయాలు అంటారు, ఇంకోటి సాంప్రదాయాలు అంటారు, అంటే ఏంటివి ఇవి సాంప్రదాయాలు అంటే, ఉల్లిగడ్డల మాదిరి శనిక్కాయల మాదిరి ఉండేటివి ఏంటివన్నా ఇవి, మనకు అర్థం కావాలి కదా. వాడు పిల్లోడు అంటే సాంప్రదాయాలు అంటే ఏంటో తినేటివి అని వాడు అనుకుంటాడు, ఇంకోడు ఆటలాడేవాడు అనుకుంటే ఆటలాడే వస్తువులు ఏమో అని వాడు అనుకుంటాడు. అంటే ఒకరికో అర్థం ఉండొచ్చు సాంప్రదాయాలు అంటే ఏమిటివి, ఎవరికన్నా ప్రశ్నించుకున్నారా, ఏంటో చేసేటివి అంతే, ఏంటి చేసేటివి, దానికి ఒక అర్థం ఉండాలి కదా ఏదైనాకైనా. ఆ రకంగా సాంప్రదాయము అంటే ఏమి అని మనం లెక్కించుకుని చూస్తే అది ఎట్లా ఉండాలి. ఇప్పుడు మనం చేసినది సాంప్రదాయం అంటుంటాం, సాంప్రదాయం అంటే దానికి అర్థం ఏమి, సాంప్రదాయం అనే దానికి పద్ధతి ఏమి, దాని వివరం ఏమి అని లెక్కించుకుంటే దాంట్లో కొన్ని పదాలు విడదీసుకుని చూస్తే ఆదాయము అనేది ఒకటి ఉంది. ఆదాయము అంటే నీకు వచ్చేది అని అర్థమైందా, ఆదాయం అంటే అది తెలుసు, అది ఆదాయం కోసమే అంత పాకులాడుతున్నాం. ఆదాయం అంటే నాకు వచ్చేది, ఆదాయం ఏ రూపంలో ఉండొచ్చు, డబ్బు రూపంలో ఉండొచ్చు, ధాన్యం రూపంలో ఉండొచ్చు, బంగారు రూపంలో ఉండొచ్చు, ఏదో ఒక ఆదాయం కోసం ప్రతి ఒక్కడు ప్రాకులాడుతూ ఉంటారు దేశంలో, అంతే కదా. ఒక పని చేస్తున్నామంటే డబ్బు కోసం చేస్తున్నామని, అట్లా ఇంకో పని చేస్తున్నామంటే ఇంకోటి కూడా ఏదో ఆదాయం కోసం పని చేస్తుంటాం మనం. ఇప్పుడు ఈ ఆదాయం ఏ ఆదాయం కోసం మనం చేస్తున్నాం, ఇప్పుడు పని చేస్తున్నాం మనం, ఇప్పుడు అది ఒక పని ఇక్కడ చేసిన అంత అది ఏం ఆదాయం వస్తుందంటో, ఆదాయం కోసమే చేసాం, ఏం ఆదాయము, అర్థమైందా. సా ఒకటి, ప్రా ఒకటి, ప్రా అంటే చాలా ముఖ్యమైనది, సా అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటిది, జ్ఞానంతో కూడుకున్నటువంటి ముఖ్యమైన ఆదాయం నీకు వచ్చేదానికి చేస్తున్నావు. ఆ ఆచారం అంతా జ్ఞానంతో కూడుకున్నటువంటి ముఖ్యమైన ఆదాయాలు ఇవి, అంటే ఈ పని చేస్తే జ్ఞానం ఇది నీకు తెలిసేటువంటి ఆదాయం వస్తుంది తలకు, అది సాంప్రదాయము. ఎక్కడైనా కానీ జ్ఞాన సంబంధమైన ఆదాయం వస్తే అది నీకు సాంప్రదాయం అవుతుంది, జ్ఞాన సంబంధమైన ఆదాయం రాకపోతే అది సాంప్రదాయం కాదు. ఏదైనా సాంప్రదాయం అనే పేరు పెట్టుకుంటే నీ బుర్రకు దైవ జ్ఞాన సంబంధమైనటువంటి విషయం ఏదైనా కొత్త తెలిస్తే దానివల్ల అది సాంప్రదాయము అనుకోవాలి. దైవ సంబంధమైన జ్ఞాన విషయం తెలియకుండా పోతే అది సాంప్రదాయము కానే కాదు. అది ఒకటే రూఢి, సాంప్రదాయమా కాదా అంటే నీ ప్రపంచం పరంగా ఏ లెక్క వచ్చినా ప్రయోజనం లేదు. నీ ఆదాయం ఏముందంటో, జ్ఞాన సంబంధమైన ఆదాయం ఉందా లేదా, జ్ఞాన సంబంధమైన ముఖ్యమైన ఆదాయం ఉంటే అది సాంప్రదాయం అవుతుంది, లేకపోతే అది కానే కాదు అనేది. అంటే ఈ ఆదాయము అంటే ఏం ఆదాయము, సాంప్రదాయము అన్నప్పుడు సాంప్రదాయాలు ఇప్పుడు వాళ్ళకి జ్ఞాన సంబంధమైన ఒకటైనా చూపించారా, ఇప్పుడు పెళ్ళిలో అంత గొప్ప పెళ్ళిలో అక్కడ ఏమీ తెలియలేదు, ఏదో పోయారు వాళ్ళు చేశారు వీళ్ళు చేపించుకున్నారు, వాళ్ళు ఏం చెప్తే ఆట ఆడమంటే ఈ ఆట ఆడినారు ఎవరు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అర్థం తెలియదు, కూతురు కొడుకు ఎంతుకుంటారు అంటున్నారంటే తెలియదు, వాళ్ళు ఏం చెప్తే అది చేయి పైకి ఎత్తంటే చేయి పైకి ఎత్తడం, కాళ్ళ పైకి ఎత్తడం కాళ్ళ పైకి ఎత్తడం, వాళ్ళని ఎత్తిన పెట్టమంటే పెట్టడం, ఈయన ఎత్తిన పెట్టి పెట్టడం, కానీ ఏమి అంటే ఏమి తెలియదు. కానీ నీకేం జ్ఞానం తెలిసింది దానివల్ల, ఆ రకంగా తెలియకుండా ఎప్పుడైతే చేసుకుంటారో ఏ పని చేసినా కానీ అది సాంప్రదాయం కాదు. ఒక గుడికి పోయి మనం గంట కొడితే ఆ సాంప్రదాయం, ఆ గంట కొట్టడంలో అర్థం ఉంది, దాంట్లో మనకు జ్ఞాన సంబంధ విషయం తెలుస్తుంది అనమాట, దానికి ఈ వివరం ఉందని తెలిసి కొడితే ఆ సాంప్రదాయం అవుతుందని తెలియకుండా పోతే అసాంప్రదాయం అవుతుంది. అంటే ఏమీ లేదు దాని కూడా నీకు లాభం. లాభం వచ్చే పనులు చేయాలంటే ప్రపంచ లాభం వచ్చే పనులే కాదు, జ్ఞాన సంబంధమైన లాభం వచ్చే పనులు ఉంటే సాంప్రదాయాలు ఉంటారు, ప్రపంచ సంబంధమైన పనులన్నీ ఉత్తాదాయాలే అదా. కాబట్టి ఉత్తాదాయం కోసము మనం ఏం చేయకూడదు, సాంప్రదాయాల కోసం చేయాలి ఆ పనులు. ఆ పనులు నీకు తెలిస్తే కదా సాంప్రదాయం ఏదేది, తెలియనప్పుడు సాంప్రదాయం కాదు. కాబట్టి దేశంలో ఈ పెళ్లి కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా చేసామంటే ఎవరికి సాంప్రదాయం తెలియదు, చేపించే వాళ్ళకి తెలియదు, చేసుకునే వాళ్ళకి తెలియదు, అది సాంప్రదాయం ఎట్లయింది అని మనం అడుగుతున్నాం. కాబట్టి సాంప్రదాయం అంటే వివరం తెలిసి ఉండాలా అనేది ఉద్దేశంతో, మీకు ఎక్కడైనా సాంప్రదాయం అనే పదం వస్తే ఇది సాంప్రదాయమే కాదని నువ్వు చూసుకుంటే, అది జ్ఞాన సంబంధంగా వివరం ఉంటే అది ఏమవుతుంది, సాంప్రదాయం అవుతుంది, లేకపోతే అది కానే కాదు అనేది. ఇప్పుడు మీకు ఒక సాంప్రదాయము అనేటువంటి పదానికి ఒక అర్థం చెప్పడం జరిగింది. అంటే ఇది ఇంతకుముందు ఎప్పుడు చెప్పుకోలేదు మీకు, నేను చెప్పిన ప్రతి ఏ మీటింగ్లో అయినా కానీ మీకు కొత్తదాన్ని నేను ఇస్తామని అర్థమైందా. ఇప్పుడు మా సాంప్రదాయం అది, మీ సాంప్రదాయం వినేది, మా సాంప్రదాయం చెప్పేది, మా సాంప్రదాయంలో మాకు లాభం ఉంది, నేను ధర్మాలు ఆచరిస్తున్నాను అర్థమైందా, ధర్మాలను ప్రచారం చేస్తున్నాను అనేది, నా లాభం నాకుంటుంది, మీ లాభం మీకుంటుంది, మీకేం లాభము,
విషయం తెలిసింది బుర్రకు, అది మీకు లాభం. సాంప్రదాయం ఏది అంటే వచ్చి తెలుసుకోవడం మీ సాంప్రదాయం, అర్థమైందా? చెప్పడం మా సాంప్రదాయం. మీకు సాంప్రదాయాలు ఉన్నాయా? సాంప్రదాయం ఉన్నాయి, తెలుసు అంటే అర్థం తెలిసినప్పుడు ఉన్నాయి, అర్థం తెలియక ముందు లేవు. ఇప్పుడు అర్థం తెలిసింది కదా, ఇప్పుడు ఉంటానే పెట్టుకోండి, అర్థమైందా? సరే, ఈ రకంగా ఇదో పదానికి అర్థం తెలుసుకుందాము. తర్వాత ఇంకో విషయం ఏమిటి, ది అంటే బుద్ధి అని మనం తెలుసుకున్నాం. ది అంటే బుద్ధి అని, ఆ దీని ఈరోజు మనం పెళ్లి కార్యంలో కూడా ఒక ముడి బియ్యమును ఒకటి మూట కట్టాం వెనకల, దానికి అర్థం చెప్పారా మీరు? ముడి బియ్యంలో అర్థం ఏమిటి? సద్ది పెద్దల మాట సద్ది మూట అని మామూలుగా ఒక నానుడు ఉండేది ఒకటి. పెద్దల మాట అంటే పెద్దలంటే ఎవరు? జ్ఞానులు అని. అంటే వాళ్ళ మాట సద్ది మూట, సద్ది ది అంటే బుద్ధి, సా అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు, సా అంటే జ్ఞానం అని. సద్ది అంటే ఏమి? జ్ఞానపు మూట అంటే జ్ఞానపు బుద్ధి, అంటే జ్ఞానం కలిగేటువంటి బుద్ధి. అంటే పెద్దోళ్ళు ఏం చెప్తారంటే నీ జ్ఞానం కలిగేదని, దైవ జ్ఞానం కలిగేటువంటి బుద్ధి నేర్పుతారన్నమాట. బుద్ధికి దైవ జ్ఞానాన్ని కలిగిస్తారు కాబట్టి అదేమవుతుంది, ఏం బుద్ధి అవుతుంది నీకు, అది సద్ది అవుతుంది. అర్థమైందా? ఇంతకుముందు ఉత్తద్ది ఉంటే ఇప్పుడు జ్ఞానాన్ని కలుపుకుంటే ఏమవుతుంది, అది సద్ది అవుతుంది. ఆ సద్ది నా మూటనే పెట్టుకున్నా, ఈపున పెట్టుకున్నాను, నా అంటే ఉంది, ఎప్పటికీ ఉంది అని చూపించడమే ఆ మూట అయ్యేది ముడిబియ్యం. అర్థమైందా? ఒడిబియ్యం కథ కూడా చెప్పింటారు ఇప్పుడు మీరు. ఒడిబియ్యం అంటే ఇంతకుముందు తెలుసు మీకు, ఏదో బియ్యం కట్టుకొని పోవాలి అమ్మగారి ఇంటికి నుంచి అనేది తెలుసు, కానీ ఒడిబియ్యానికి ఇంత అర్థం ఉంది, దాంట్లో 5 వస్తువులు ఉంటాయి, 5 వస్తువులు మునిగేటట్టు బియ్యం పోయాలి అనే వివరం చాలామంది తెలియదు. సరే, ఇక్కడ మనం అన్నీ చెప్పుకున్నాం, ఒడిబియ్యానికి కూడా అర్థం చెప్పుకున్నాం, ముడిబియ్యానికి అర్థం చెప్పుకున్నాం. ఆ దాంట్లో చెప్పుకోవడం వల్ల మనం ఏం చెప్పుకున్నాము? ది అంటే బుద్ధి అని చెప్పుకున్నాము, సద్ది అంటే జ్ఞానం కలిగిన బుద్ధి అని కూడా చెప్పుకున్నాం. అర్థమైందా? అదే పెద్దలు చెప్తే ఆ మాటలన్నీ మన మన బుద్ధికి జ్ఞానాన్ని కలిగిస్తాయి కాబట్టి పెద్దల మాట సద్ది మూట అని చెప్పారు. అర్థమైందా? అది కూడా సులభంగా అర్థమవుతుంది మీకు. తర్వాత ఈ ప్రపంచానికంతా ఒక మూలం ఉంది అని చెప్పుకున్నాం మనం. అర్థమైందా? మూలం అంటే దైవము అని. ప్రతిదానికి ఒక మూలం ఉంది, అంటే నువ్వు ఉన్నావు అంటే నీకు ఒక మూలం ఉంది, ఈ ప్రపంచం ఉంది అంటే నీకు ఒక మూలం ఉంది, ఏది ఉన్నా కానీ దానికంటే ఒక మూలం ఉంది, అంటే దానికి వెనక నడిపించే శక్తి ఉంటుంది, దానికి ఆధారమైన శక్తి కూడా ఒకటి ఉంది అన్నమాట. ఈ రకంగా ఏదైతే ప్రతి దాని వెనకల ఒక శక్తి ఉంది అని నీకు నెప్తి పెట్టుకొని, నీ వెనకలు కూడా గొప్ప శక్తి దాగి ఉందని, నేను నడిపించే శక్తి ఒకటి ఉందని, ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి అంతా ఒకటి ఉందని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతావో అప్పుడు దైవ సంబంధమైన జ్ఞానం నీకు తెలుస్తూ ఉంది అని అర్థమవుతుంది అన్నమాట. ఈ దైవ సంబంధమైన జ్ఞానం ఉన్నోళ్ళు లేనోళ్ళని 2 రకాలుగా విభజించవచ్చు. లేనోళ్ళు చాలామంది ఉన్నారు, ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ జ్ఞాన సంబంధమైన బుద్ధి ఉండేవాళ్ళు కొంతమంది, జ్ఞాన సంబంధంగా అంటే దైవ జ్ఞాన సంబంధంగా ఏమాత్రం లేనోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏ వాళ్ళ వరకు వాళ్ళ బుద్ధి ఎటువంటిదంటే పొద్దున్న లేచినప్పుడు ఉంటే జీవితం కొనసాగించాలా, అందులో ఏదో పని చేయాలా, ఏదో డబ్బు సంపాదించుకోవాలా, అది మనకు జీవితానికి మంచిగా వినియోగించుకోవాలా, ఖర్చు పెట్టాలా, బతకాలా, అంతే. ఆ బ్రతుకుతూ ఉంటే మనం ఏమవుతాము, కొంతవరకు శరీరం మార్పు అవుతుంది, మళ్ళీ ముసలోళ్ళం అవుతాం, మనం చనిపోతామని ధ్యాస ఉండదు. నేను పర్మనెంట్గా బతుకుతాను అని పర్మనెంట్గా ఉండే రకంగా పథకాలు వేసుకొని వాడు జీవితం సాగిస్తూ ఉంటాడు మనిషి, అది సాధారణమైన బుద్ధి. అట్లా కాకుండా మన వెనకలో దేవుడు ఉన్నాడు, అతని వల్లే మనం పుట్టాము, అతనే మన జీవితాన్ని సాగిస్తున్నాడు, ఎవరిని ఎట్లా తీర్చిద్దాలో అట్లా తీర్చిద్దినాడు, ఒక్కొరికి ఒక కర్మ పెట్టి ఆ కర్మ ప్రకారం ఆడిస్తున్నాడు, కర్మ అనే తాడు చేత ఆడిస్తున్నాడు దేవుడు అనే బుద్ధి కూడా కొంతమందికి ఉంది. అది జ్ఞానం కలిగినటువంటి బుద్ధి, దీనికంతా మూలాధారం అని తెలుసుకుని చేసేవాడు. అర్థమైందా? ఈ రకంగా ఇంతకుముందు బుద్ధిని గురించి చెప్పుకున్నాం, సద్దిని గురించి చెప్పుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు మూల అంటే దైవ జ్ఞానము అని, దేవుడు అని, ది అంటే బుద్ధి అని. అంటే ఈ దైవ జ్ఞానం కలిగినటువంటి బుద్ధి కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. అర్థమైందా? తమిళనాడులోకి పోతే ఏదైనా మూలరికా అంటారు, అంటే నీకేం మూలరికంటే జ్ఞానం ఉంది అని కొని. అంటే మూల అంటే ఏమి అంటే జ్ఞానము, ఇంకా బుద్ధి కాదు జ్ఞానం, అంటే జ్ఞానం దైవ జ్ఞానం అని వాళ్ళ వాళ్ళ లెక్కలో దైవ జ్ఞానం అది ప్రపంచ జ్ఞానం ఇరుక్కుంది కొంతకాలం, ఇవి ప్రపంచ జ్ఞానం లేక అది మాట మాట్లాడడం మొదలుపెట్టారు. మూల అంటే
సంస్కృత భాషలో కానీ తమిళ భాషలో కానీ తెలుగు భాషలో కానీ జ్ఞానము అని అర్థం. ది అంటే బుద్ధి, మూల ప్లస్ ది ఏమవుతుంది, ములాది అవుతుంది. అర్థమైందా? ములాది అంటే ఇదికి ఏమాత్రం ములాది లేదు అంటాం మనం. అంటే ములాది అంటానే మనం, ములాది అంటే ఏమని, ఈ జ్ఞానం బుద్ధి లేదు అని, అంటే ఈ జ్ఞానం లేదు అని అర్థం. అర్థమే? ఆ మాట పూర్వము జ్ఞానం లేని వాళ్ళ దగ్గర ఇది లేవు అని ఉపయోగించేవాళ్ళంటే ఈ ములాది లేనోడు అనేవాళ్ళు. ఇప్పుడు ములాది లేనోడు అంటే ఇంకో రకంగా తీసిపోయినాడు ఆ ప్రపంచంలో, వేరే రకంగా తీసిపోయి సందర్భం లేకుండా మాట్లాడుతున్నాడు, వేరే సందర్భంలో ఉపయోగించుకుంటున్నారు. ఈడు 10 రూపాయలు ఇచ్చింటే వాడు 5 రూపాయలు ఇవ్వకుండా పోతే నా కొడుకు నేను 10 రూపాయలు ఇచ్చింటే ఈడు ములాది లేకుండా ప్రవర్తించాడు చూడు, 1 రూపాయి కూడా నాకు ఇవ్వలేదు అంటాడు. అంటే ములాది అంటే ప్రపంచ జ్ఞానం లేదని కాదు, పరమాత్మ జ్ఞానం లేదని మాట్లాడడం లేదు. నేను 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఇప్పుడు 1 రూపాయి ఇచ్చేదానికి ఏమి ఈయనకి ములాది లేదు అని అంటారు. అంటే ఈ ప్రపంచ జ్ఞాన విషయంలో ఆ మాట మాట్లాడుతున్నారు, కానీ దైవజ్ఞాన విషయంలో మాట్లాడడం లేదు. ఇట్లా పూర్వము ఒక ఉద్దేశంతో పెట్టిన పదం ఇంకో ఉద్దేశంగా మారిపోయింది. అది మనం దాని కరెక్ట్ అయిన ఉద్దేశాన్ని తీసుకొని రావాలంటే దాని విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఇది కృష్ణాష్టమి సందర్భంగా ములాది అంటే ఇప్పుడు ఎటైతే సద్య అని చెప్పుకునేమాట, కానీ ములాది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాల్సి పని వచ్చింది. అర్థమైందా? సాంప్రదాయాలకు మనం ఎట్లయితే దాని పద్ధతి ప్రకారం మనం చెప్పుకోగలిగినప్పుడు అంటే ములాది అనే దానికి కూడా ఏం చెప్పుకోవాలి అర్థం చెప్పుకుంటే మనం ఏమవుతుంది, దైవజ్ఞానము అని. దైవజ్ఞానము లేనోడిని ములాది లేనోడు, కొద్దిగా కూడా ములాది లేదు దగ్గర అని చెప్పాలి. రోజు కూడా ములాది లేదు దగ్గర, నీ దగ్గర లేదు ములాది దగ్గర అనాల. కానీ వాడు నీకు నీ దగ్గర ఏమన్నా ఇంకో రకంగా ప్రవర్తిస్తే నీకు ములాది లేనోడు అని అట్లంటావు. అంటే జ్ఞానం లేనోడు అని ప్రపంచ జ్ఞానం లేనోడు కిందికి లెక్కేసి కడతాడు అనమాట. ప్రపంచ జ్ఞానం కిందికి లెక్కేసి మాట్లాడము ఇది పద్ధతి అయింది. ఈ ములాది అనేటువంటి పదము ప్రపంచ జ్ఞానానికి లెక్కేసుకొని మాట్లాడకూడదు. కానీ ఏ పద్ధతి కింద మాట్లాడాలని, దైవజ్ఞానం కిందనే మాట్లాడాలా. ఇప్పుడు మిమ్మల్ని అంటే మీరు ఇంకొని అడగచ్చారంట, ఈయనకి ములాది ఉందా లేదా అంటే వానికి జ్ఞానం ఉందా లేదా అని చూసినప్పుడు వానికి జ్ఞానం లేకపోతే ఈయన దగ్గర రోగంతా కూడా ములాది లేదురా అన్నల అంతే కదా. వాడు ములాది లేని మనిషి అని చెప్పాలా. జ్ఞానం ఉండేవాడే అనాలా, ఉండేనే వల్ల ములాది ఉండేవాడు అనాలన్నమాట. ఇప్పుడు ఈ ములాది అనే పదాన్ని మనం ఏ సందర్భంలో ఉపయోగించుకోవాలనే విషయం కూడా మనం గుర్తించుకోవాలి. అర్థమవుతుంది కదా? దాని వివరణ తెలిసినప్పుడు ఆ పదానికి అర్థం తెలియనప్పుడు ఏమైందంటే సందర్భం కాకుండా ఇంకో రకంగా ఉపయోగిస్తాం, అది ప్రపంచ జ్ఞాన సంబంధంగా ఉపయోగిస్తాం అనమాట. ఆ రకంగా ప్రపంచ జ్ఞాన సంబంధంగా ఉపయోగించుకోకుండా అది ఖచ్చితమైన అర్థం తెలుసుకుంటే దాని పద్ధతిగా మనం. ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకుంటున్న దానివల్ల మీకు ఏమైందంటే మీ మెదడుకు కొత్తదాన్ని చేకూర్చుకున్నట్టు అయింది. అంటే మీకు కొంత లాభం వచ్చింది. ఏం లాభం వచ్చింది? ప్రలాభం వచ్చింది. ఏం ప్రలాభం వచ్చింది? సప్రలాభం వచ్చింది. అంటే సాంప్రదాయ ఆదాయం వచ్చింది. ఏం దాయము? సాంప్రదాయం వచ్చింది అనమాట. అంటే కొంత ఆదాయము మీ మెదడుకు చేకూరింది. అంటే ఇంతకుముందు సంపాదించుకునేదంతా జోబిలో పెట్టుకునో, డబ్బాలో పెట్టుకునో, లేకపోతే పెట్టెలో పెట్టుకునో, ఇంకో సాట పెట్టుకుని అది పోయింటుంది. కానీ ఈ పెట్టెలో పెట్టుకుంటే మాత్రం ఇది పోదు. కాబట్టి ఈ పెట్టెలో పెట్టుకునే వస్తువులు మీరు సంపాదించుకోవాలి, కానీ ఈ పెట్టెలో పెట్టుకునే వస్తువులు సంపాదించుకోకూడదు. అవి సంపాదించుకునే ఉండవు. అవి ఎంత ఉండాలో అంతే ఉంటాయి. ఒకవేళ నా తెలివి చాలా గొప్పది, నేను సంపాదించుకుంటాను, నేను ఈ రంగంలో ప్రవీణుని, ఆ రంగంలో ప్రవీణుని అని అనుకొని ఒక్కో దాంట్లో ఒక ప్రవీణుడే, ఒక విద్యలో ప్రవీణుడే కూడా సంపాదించుకోవచ్చు. కానీ అది ఎట్లా పోవాలో అట్లే పోతుంది. అర్థమైందా? వాని కర్మను పట్టి అది ఉంటుంది. కానీ ఇంకో రకంగా ఏమి ఉండదు అనమాట. ఏం పని చేయకుండా, ఏం తెలివి లేకుండా కొన్ని కొంతమంది కోటీశ్వరులు అయిపోయిన ఉన్నారు. అన్ని తెలివిలు ఉన్నా వాడు బీదోడిగానే ఉన్నాడు. కానీ ఈయనకి తెలివి లేదా? మళ్ళా వానికంటే ఈయనకి తెలివి ఎక్కువది. వాడు కోటీశ్వరుడు కావడం ఏమి, ఈయనకి ఏమి కాకుండా పోవడం ఏమి? ఇదంతా మన వెనకాల నడిపించే శక్తి ఒకటి ఉంది. దాని ప్రకారం నడచాలనేటువంటి జ్ఞాపకం పెట్టుకొని బతుకుతూ ఉంటే మనం దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపకుండా, అది చూపుకున్నా జరిగి తీరుతుంది అనమాట అది. కానీ నువ్వు చేసుకోవచ్చు, నీ శ్రద్ధను బట్టి నువ్వు సంపాదించుకోవాల్సింది అంత ఏమి ఆదాయాన్ని, సాంప్రదాయాన్ని. అంటే జీవితంలో సాంప్రదాయం తెలియకుండా ఉండే మానవులు అని ఒక ఆయన అంటాడు ఎవరు. ఈరోజు ఒక నాటకం ఉంది, ఆ నాటకంలో ఒక పెద్ద ఆయన వస్తాడు. ఆ పెద్ద ఆయన వచ్చి సాంప్రదాయాలు తెలియని మానవులు అంటాడు. అంటే మేమేమైనా సాంప్రదాయం మాకు అన్నీ తెలుసు కదా, బొట్టు పెట్టుకుంటున్నాం, బోనం పెట్టుకుంటున్నాం, ఇంకా ఈ గాజులు పెట్టుకుంటున్నాం, మెట్టెలు పెట్టుకుంటాం, మాకు అన్ని సాంప్రదాయాలు ఉన్నాయంటే ఏంటికుంటాయి సాంప్రదాయాలు ఏమీ అర్థం కాకూడదు. ఏంటి పెట్టుకుంటానంటే ఇంకోటి పెట్టుకుంటే నేను పెట్టుకోవాలా అంతే, పెళ్ళైన వాళ్ళు మెట్టెలు పెట్టుకోవాలి అంతే, అది మనకు తెలిసినది. ఇంకా దాని విరమేమీ తెలియదు.
ఈ మధ్యన మొన్న ఒక హైదరాబాద్లో ఒక గుంతకాల ఆయన వచ్చి కలిసినాడు. లెక్చరర్ అంట ఒక ఆయన, ఏదో కాలేజ్ చెప్పి శంకరానందగిరి కాలేజీ ఏదో ఉందంటే ఏందో అది కాలేజీ నీకు తెలుసు మళ్ళీ ఎవరికన్నా. మళ్ళా ఆ కాలేజీలో ఒక లెక్చరరు హైదరాబాద్లో కలిసినాడు నాతో. మాట సందర్భంలో వచ్చి మేము చాలా అంటే జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్నాను, నేను పక్కా హేతువాదిని, నేను దేవుడు ఎవడంటే ఎవడు నమ్మను నేను, అసలు దేవునికి ఇప్పుడు ఇంతవరకు చేతి మొక్కలేదు అని చెప్పాడు ఆయన. అంటే గొప్పతనం అని సరే మంచిది మంచిది లే అని చెప్పినాడు. నేను హేతువాదిని అంటే సరే మంచిది లేపు అని చెప్పినాం. మేము కూడా హేతువాదులు వేయండి అని చెప్పిన పరిచయం చేసుకున్నాం. అంటే ఆయన మా చేతి వాడే అనుకున్నాడు. అండ్ మళ్ళీ ఏం చేశామంటే నాస్తికులు ఆస్తికులను పుస్తకం ఇచ్చాం, మన దగ్గర ఉంది పుస్తకం అది. అంటే నాస్తికులు ఆస్తికులు అంటే దీంట్లో చూసినాడు ఆయన హేతువాదని చెప్పిలే మొదట, లేదా ప్రబోధానంద యోగేశ్వరులు రచయిత అని ఉంటే మళ్ళీ ఇట్లా చూసి నాది చూసి ఇది మీరేనా రాసినది అన్నాడు. నేనే రాసినది ఏం డౌట్ అని, అది మీరేం కాదు అని అంటే మేమేది అని చెప్పినాం. మళ్ళీ పోయి చదివి వచ్చాడు ఆయన, చదివి మళ్ళీ మనసు వచ్చినప్పుడు ఏమయ్యా ఏమర్థమైంది అంటే ఈ హేతువాదుల గురించి చాలా విమర్శించారు మీరు అని చెప్పాడు. అంటే నేను ఎక్కడ విమర్శించానయ్యా హేతువాదుల గురించి, హేతువాదులు బాగుండండి మంచి హేతువాదం మీ దగ్గర ఉండాలని చెప్పినా నేను, నేనే హేతువాదిని కదా నేను విమర్శిస్తాను అంటారు. అంటే మీరేనా రాసినది మళ్ళీ అడిగినాడు. మాటది చెవు మాట మాటతో ఉండేది చెవు రకంగా ఉంది నాకు అర్థం కాలే. నేనేనాయా అక్కడ ఉండి ఫోటోలో వే దాటువంటి ఫోటో కూడా నాదే కదంటే కోటు వేసుకుంటే అంటే ఒక్కొక్కరు కోటు కూడా వేసుకుంటాము. నా ఇష్టం నేనైనా వేసుకుంటా ఎక్కడైనా వేసుకుంటా, నాకు ఈ గుడ్డ వేసుకోవాలి ఈ గుడ్డ వేసుకోవాలి నేమో లేదు. నేమో ఉండే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు సన్యాసత్వం తీసుకునే వాళ్ళు నేమో ఉంటుంది వాళ్ళు ఎర్రగుడ్డలు వేసుకుంటారు. నేను సన్యాసత్వం తీసుకోలేదు, నా నేమేమి లేదు, నాకు బుద్ధి పుట్టినోడు ఎర్రగుడ్డలు వేసుకుంటా, నా బుద్ధి పుట్టినోడు తెల్లగుడ్డ వేసుకుంటా, నా బుద్ధి పుట్టినోడు కోటు వేసుకుంటా, పోతే డైరెక్ట్ బలంత ఉంటా, ఏం సమస్య ఏం సమస్య అంటే లేదు నేను అదే హేతువాదులు విమర్శించింటే అంటే నీకు అనుమానం వచ్చింది కదా హేతువాది నేను హేతువాదని చెప్పినాను నువ్వు హేతువాదులు విమర్శించాలనుకుంటున్నావు కదా. నేను చెప్పేది హేతువాదం అంటే ఖచ్చితమైన పద్ధతిగా ఉండాలని చెప్తున్నాము, ఉన్నే హేతువాదం పేరు పెట్టుకునేంత మాత్రం ప్రయోజనం లేదు. నువ్వు హేతువాదివేనా అంటే నేను కన్వీనర్గా ఉన్నాను జన విజ్ఞాన వేదికలో పక్క హేతువాది నేను అన్నాడు. సరే నువ్వు పక్క హేతువాది కదా, ఆయన భార్య పక్కలో వచ్చి కూర్చున్నాడు ముందర సీట్లో అంటే పక్క కుర్చీలో, ఆమెకు కాళ్ళకి మెట్టెలు ఉన్నాయి కదా ఏంటి పెట్టుకుంది ఆయమ్మ అని అడిగిన. అంటే మూఢనమ్మకంగా ఎప్పుడు ప్రవర్తించం మూఢనమ్మకాలు నమ్మను అని చెప్పినాడు కదా. ఇప్పుడు ఆ మెట్టెలు ఏంటి పెట్టుకున్నావు అని అడిగిన, ఏంటి మూఢనమ్మకమే కదా ఏంటి పెట్టుకోలే మూఢనమ్మకం కాదనేది, నువ్వు హేతువాదం అంటే కరెక్ట్గా ఉండాలి కదా మెట్టెలు ఎందుకు పెట్టుకున్నావు, అది మూఢనమ్మకం కదా తెలిసి పెట్టుకున్నావా నువ్వు తెలుసునా అంటే మెటీరియల్ ఏంటికునేది అంటే అందరూ పెట్టుకుంటా అంటే అందరూ పెట్టుకుంటా అంటే ఇంక అది మూఢనమ్మకం కాదు అందరూ అది కదా ఏడ్చేది, అందరూ అపం చేస్తుంటే అపం చేస్తుంటే మూఢనమ్మకం ఉంటారు అది ఉండకూడదు అట్లా ఇట్లా తెలిసి చేయాలా వివరం తెలిసి చేయాలా శాస్త్రబద్ధంగా ఉండాలంటే ఏం శాస్త్రం ఉంది మెటీరియల్ చెప్పు, ఇంక హేతువాదం అండి అందుకు చేసి చెప్పాలి అయిపోకు. మేము పక్క హేతువాదులం మేము చెప్తాం చూడు దానికి కావాల్సింది మేము పెట్టుకున్నాము దానికి అర్థం చెప్తాము, ఏ పని చేసినా దానికి అర్థం చెప్తాము చేస్తాము శాస్త్రపద్ధతిగా చెప్తాం శాస్త్రపద్ధతిగా చేస్తాం. నువ్వు చెప్పే శాస్త్రపద్ధతి అయినప్పుడు చేసేది కూడా శాస్త్రపద్ధతి ఉండాలి కదా, ఊరినే చెప్పేది శాస్త్రపద్ధతి అనేది చేసేది శాస్త్రపద్ధతి లేకపోతే దాని హేతువాదం దాని హేతువాదం అనరు అసలు దాన్ని మూఢనమ్మకాలు అంటారు. ఇప్పుడు మూఢనమ్మకం వల్ల కాదా చెప్పు, ఆయన కాదని లేదానికి ఆ ఉదయం లేదానికి లేదు నోరు ముసుకున్నాడు ఆయన గప్చుప్గా, ఎందుకంటే ఆయన పక్కలోనే ఎదురు కూర్చుంది మెటీరియల్ పెట్టుకుని భార్య, ఇప్పుడు మూఢనమ్మకం వేస్తుండే కదా ఆయన, ఇంకా ఆయన కాదు లేదంటే మెటీరియల్ తీసేసి రావాలి ఆయన. ఈ రకంగా వీళ్ళు ఏం చేయాలంటే సగం తెలిసి తెలియక ఏం చేస్తుంటారంటే మాట్లాడుతుంటారు అన్నమాట. ఇది అంటే ఒక పద్ధతి తెలియకుండా మాట్లాడడం కాదు, ఏదైనా కానీ మన పద్ధతి తెలిసి మాట్లాడితే అది సాంప్రదాయం అవుతుంది, మనం ఒక సాంప్రదాయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు శాస్త్రబద్ధంగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా, ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అనేది ఉంది అని మనం చెప్తున్నాం, చాలామంది లేదంటున్నారు కానీ ఉంది అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఉంది అని చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే ఉంది అని జ్యోతిశాస్త్రం ఉంది అది ఉంది ఇది ఉంది అని పెళ్లికి ముహూర్తాలు పెట్టాలి ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకోవాలి ఇది జ్యోతిశాస్త్రం సమ్మతము ఇది జ్యోతిశాస్త్రం ఏంటి చెప్తా ఉంది అంటారు. ఎవరు చెప్పింది శాస్త్రం ఏం చెప్పింది జ్యోతిశాస్త్రంలో జాతకం అనేది ఉంటుంది, పుట్టినప్పుడు నువ్వు ఏ రకంగా ఏ గ్రహము ఏ ఇంట్లో ఉంటే ఆ జీవితం అంతా ఆ విధంగా సాగుతుంది అని దాంట్లో నిర్ణయం అవుతుంది అన్నమాట. జాతక చక్రంలోనే వాని జీవితం అంతా నిర్ణయించబడుతుంది అది వాస్తవమైన జ్యోతిష్యం. నువ్వు ఎప్పుడు ఏం తినాలా ఎప్పుడు ఏం మాట్లాడాలా ఎప్పుడు ఏం పని చేయాలా ఎప్పుడు ఏ భార్య రావాలా ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలా అనేది అంతా దాంట్లోనే ఉంటుంది.
ఎప్పుడు నువ్వు తాలిబొట్టు కట్టాలని కూడా అంటానుంది. నువ్వు మళ్ళీ మధ్యలో నిర్ణయించి పెట్టడం ఏంది? అదే జ్యోతిష్యం అవుతుంది. జ్యోతిష్యం నిజంగా తెలిసినటువంటి వాడు పెళ్లికి ముహూర్తం పెట్టనే పెట్టకూడదు. పెడితే ఏమైతే అంటే ఈ బలమైన ముహూర్తం అంటే అది బలం లేనిదే పుట్టినది జాతకం, అర్థమైందా? దాంట్లో ఎట్లుంటే జరుగుతుంది అప్పుడు, మళ్ళీ ఇదేది దీనివల్ల జరుగుతుందంటే అది కాదనే అక్కడే జ్యోతిషానికి ఆటంకం ఏర్పడుతుంది. ఈ రకంగా తెలిసి తెలియని మాట్లాడడం వల్ల శాస్త్రానికి ఆ బలం తగ్గిపోతుంది, కానీ బలం ఎక్కడం లేదు. పెళ్లి ముహూర్తాలు అనేది పెట్టుకోవడమే మన జ్యోతిష శాస్త్రంలోనే పెద్ద తప్పు. ఇది మేము జ్యోతిష గ్రంథం రాయడంలో ఒక అంశం రాస్తాం దీని గురించి. అంటే జ్యోతిష గ్రంథం తప్పనిసరిగా రాస్తాము, చాలా విప్లవాత్మకంగా ఉంటుంది జ్యోతిష్యంలో. అది అంటే వాస్తవాలు బయటపడతాయి. జ్యోతిష శాస్త్రం ఉంది, 100 రూపాయలు నిజము ఆ శాస్త్రం, కానీ అది ఎట్లా ఉంటే అట్లా జరిగి తీరుతుంది. జాతకంలో ఎట్లుంటే ఆ విధంగా జరిగి తీరుతుంది అన్నట్టు. దాన్ని తప్పించుకునేది కానే కాదు. మన ఒక ఆయన చెప్పాను, ఏం చెప్పాను అంటే ఒక మా ఇప్పుడు జరిగిన యోగానందకు ఒక అమ్మాయిని చూసాం ఇంతకుముందు పెళ్లి చేయాలని. వాళ్ళు 10 లక్షలు కట్నం ఇస్తాము, ఒక 30 తులాలు బంగారం పెడతామని వచ్చారు. సరే, నేను కట్నం గురించి నేను అడగలేదు, మీ బంగారం గురించి అడగలేదు. 3 లక్షలు అన్నారు. 3 లక్షలు అంటే మళ్ళీ 10 లక్షలు పోయినారు. నేను 3 లక్షలు అడిగినప్పుడు ఏమనలేదు, నేను అడగలేదు. 3 లక్షలు అడగలేదు, 10 లక్షలు అడగలేదు. మీ ఇష్టం వచ్చిన వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు పెంచేసుకున్నారు. నేను చెప్పినంటే ఆ అమ్మాయి జాతకం ఉంటే ఏంటని చెప్పినాను. ఇచ్చినారు, చూసిన తర్వాత ఈ జాతకం నాకు నచ్చలేదని చెప్పాను. అంటే వీళ్ళు వాళ్ళు జ్యోతిష్యం మీద అంటే వాళ్ళకి ఏం తెలియదు అసలు. ఈ జ్యోతిష్యం ప్రకారం ఇది వాస్తవంగా బాగలేదు అంటే పుట్టిన టైంలో బట్టే కదా చెప్తాను. ఇది ఈ రకంగా పెళ్ళి అంటే 2 పెళ్ళిళ్ళు జరిగేది ఉంటుంది. ఒక పెళ్ళి అంతా అయినాకి ఎగిరిపోతుంది. ఇది 2వ పెళ్ళి అయితే జరుగుతుంది చూడు. 3వ పెళ్ళి జరిగేది కష్టము. ఈ జాతకం బాగలేదని చెప్తే అది ఆ పాప విషయం, ఆడపిల్ల విషయం బాగలేదంటే బాగుండదని మా అబ్బాయి జాతకం బాగలేదని చెప్పినాడు. అబ్బాయి జాతకం బాగాలేదంటే వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారేమో అసలు. మనదే బాగలేదు అనుకుని మనమే ఊరినాం, వాళ్ళతో ఏం లేని వదిలిపెట్టారు వాళ్ళు. ఇట్లా ఆగిపోయింది అది. ఆగిపోయిన తర్వాత 2 సంవత్సరాలు గడిచింది. గడిచిన తర్వాత మళ్ళీ వచ్చింది మన ఆమె. వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళు ఆమె కల్పించుకొని మా తప్పులని క్షమించండి, మేము చాలా పొరపాట్లు చేసినాము, ఇప్పటికైనా అవకాశం ఉంటే మీరు ఉంటే చేసుకోవాలనుకున్నాము, ఇది ఇంతకుముందు మేము నడుచుకున్నంత పొరపాటే అని పాప నోరు తెరిచి అడిగింది. నేను యోగాని పెళ్లి చేసుకుంటాను, ఎట్లా చెప్తే అట్టింటాను అని. మేమేం చేసినామంటే యోగాకు పెళ్లి చేయాలనుకునేది నిజమే. అంతకుముందు అంటే అమ్మాయి వచ్చి మాట్లాడక 4 రోజుల ముందు పెళ్లి నిర్ణయం చేశాము. పెళ్లి నిర్ణయం చేసిన తర్వాత దాన్ని పత్రికలు కొట్టించి తీసుకొచ్చినాను ఇక్కడ. తీసుకొచ్చి ఎవరికి చెప్పలేదు. నేను చేసేది ఏ పనైనా సంచలనంగా ఉంటుంది అని చెప్తున్నా కదా. చాలా పనులు అట్లా ఉంటాయి. ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా పెళ్లి చేసినాం. పెళ్లి కడుపు ఎవరు తెలియదు, పెళ్లి కూతురు ఎవరు తెలియదు. పెళ్ళి ఏమో తెలుసు, కానీ 15 రోజులు ఎవరికి ఎవరికి పెళ్ళో తెలియదు. పొద్దున పెళ్ళి అయినాక రాత్రికి చూసుకున్నారు ఎవరికో, ఈ అప్ప పెళ్లి కొడుకు, ఈ అమ్మ పెళ్లి కూతురు అని అందరూ కూడా తెలియదు. నేను పెళ్లి చేయమంటావా, చేస్తాను. నేను ఎవరిని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు తెలుగుతావు. నువ్వు నా మీద నమ్మకం ఉంది అంటే అన్ని ఒప్పుకొని నమ్మకం ఉంది, మీరు ఎట్లా చేస్తే అట్లా చేసుకుంటాం అన్నారు. సరే అట్లా కానీ నేను అదే కట్టుబడి ఉండని చెప్పాము. ఆ మాట మీదనే ఉన్నారు వాళ్ళు. మేము చెప్పడం ఏం చెప్పామంటే చూడు, 2 పిల్లలు ఉండేవాళ్ళని చేస్తారని అబ్బాయికి చెప్పాను. ఒక ఆయమ్మకి 2 పిల్లలు ఉన్నారు, మూడు ఇచ్చిపెట్టిపోయినాడు. ఆ ఏమని చేస్తాను, చేసుకుంటావా అని అంటాడు. అంటే నేను చేసుకోమంటే చేసుకుంటా, మీరు ఎట్లా చెప్తే తింటాను అన్నాడు. ఎవరు అబ్బాయి? ఆ అమ్మాయి అంటే 2 పిల్లలు ఉన్నాయమ్మా, మామూలుగా నీకంటే పెద్ద కులం కాదు, చాలా చిన్న కులము, ఆరిజినల్ కులము, మళ్ళీ అది కూడా ఒప్పుకోకపోతే చెప్పు, నువ్వు ఇప్పుడే ఆలోచన చేసుకో చెప్పి. నువ్వు ఎక్కడ ఎవరిని చేసుకోవటం వాళ్ళు చేసుకుంటాను అన్నాడు. సరే అట్లుండు అని చెప్పాను. ఇవి తెల్లని కూడా చెప్పిన, మీరు అంటే చేస్తే అట్లా చేసుకుంటారు. కానీ వీళ్ళు చూసుకోలేని సంబంధాన్ని అంటే వీళ్ళు తెచ్చుకోలేని సంబంధాన్ని వాళ్ళు చూపించినాము. వాళ్ళకంటే గొప్ప సంబంధం వీళ్ళు చూపించాము. ఇద్దరికి సమ్మతంగా ఉండే సంబంధాన్ని చూపించి వాళ్ళు పెళ్లి చేసినాము. అర్థమైందా? అంటే ఎవరికి తెలియకుండా ఒక అంటే పొద్దున పెళ్ళైనాక రాత్రి తెలిసింది. అట్లాగా సొంతం నాకు కొడుకునేటువంటి యోగానంద కూడా రాత్రి అంతా పెళ్లి కూడా పెళ్లి కూతురు చేశారు కదా. అంటే అప్పుడు నేను చెప్పినది ఎప్పుడు బయటికి పెళ్ళిన విషయము? సాయంత్రం 5 గంటలకు కరెక్ట్గా. అంతవరకు చెప్పలేదు. అట్లా సందర్భం అట్లా నేను ఆ సీక్రెట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చా కదా. ఇప్పుడు ఆ అమ్మాయితో 2 రోజులు వచ్చారు ఇటుకి నాతో పాటి, అంటే ఆమెతో అమ్మాయితో పాటి అంటున్నారు. ఇప్పుడు నేనేం చెప్పాలి ఆమెకు? మేము చేసుకోమనలా చేసుకోకూడదనలా? చేసుకో, నేను కాదని చెప్పాలి ఆ పెళ్ళిది. ఆమె అడుగుతాను, నేను చేసుకుంటాను, మీరు చేయండి అని.
ఏం చెప్పకుండా ఆమె చేతి పత్రిక ఇచ్చారు, పెళ్లి పత్రిక. మొట్టమొదటి పత్రిక ఆమె చూపించాం ఎవరికి, 2 సంవత్సరాల క్రితం పెళ్లి ఎగిరిపోయి అంటే వాళ్ళు ఎనికిపోయినారు, వాళ్ళు ఎనికిపోయి మళ్ళీ వాళ్ళే వచ్చి నేను చేసుకుంటాను అన్నప్పుడు చూడు ఎట్లా వచ్చింది అది సందర్భం, అంటే దేవుడు ఎట్ట తిప్పాడు చూడండి, అంటే ఒక పెద్ద విచిత్రమైన వాటి ఇది సంఘటన. ఆ అమ్మాయి ఎవరికి పెళ్లి పత్రిక చూపుకోకుండా పెట్టుకోంటే చూపకూడదు అనుకునే కదా నేను, నిన్నటి వరకు నేను సాయంకాలం వరకు తెలియదుదా. అట్లా పత్రికను మొట్టమొదటి నా రూమ్లో ఆ అమ్మాయికి చూపించాను. ఆ అమ్మాయికి చూపించిన గప్చుపు అయిపోయింది, పాప కళ్ళ మీద నీళ్ళు గడిచి ఉండేది. వీళ్ళు పక్కన వాళ్ళకి ఏమిటిది అని అనుకునేది, ఇలా కథ ఏమిటిది చూపడం ఏమిటి ఆయన గప్చిపోయేది అని, ఎందుకులే మీకెందుకు సస్పెన్షన్ వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు చూసుకున్నారు యోగాది పిండిలో ఇది అంటే ఎక్కడ ఎట్లా ఇది చిత్రమైంది వాళ్ళకు. అంటే ఇప్పుడు మీకు తెలిసింది, ఇప్పుడు వచ్చినారు కాబట్టి మొట్టమొదటి పత్రిక ఆమె చూపించాను, 2వ పత్రిక మీకు చూపించాను, తెలిసింది కదా మీకు. ఇప్పుడు మీ వరకు రహస్యం ప్రాకింది ఆమె అంటే వెళ్ళిపోతుంది. ఇక మీరు ఇంట్లో ఉండేవాళ్ళు మీరు పోయి బయటకు చెప్పినారు అనుకోండి, రేపు పొద్దున కంపౌండ్ బయట ఉంటారు, చెప్పకుండా ఉంటే లోపల ఉంటారు చూసుకోండి అని చెప్పినాం. ఈలగ పడింది శిక్ష, 3 నెలలు ఎట్టుండాలి అబ్బాయిలకు, 2 రోజులు 3 రోజులు 3 రోజులు ముందు తెలిసింది ఎట్టుండాలి అబ్బాయి, ఒక ఆయన పూరించి పెట్టిపోయినాడు ఇంక ఉంటే బాగుండదని సన్నగా ఏదో పని పెట్టుకొని మళ్ళీ పెళ్ళి లేకపోతే వచ్చినాడు ఆయన, అంతే కదా ఉంటే బాగుండదని ఒక ఆయన పోయినాడు ఇంక నాకు అనంతపురంలో పని ఉందని, ఉంటే బాగుండదని ఉంటే కడన పడదాం అనుకున్నాడు. ఒక ఆయన పోయి చేస్తే ఇంక ఏమన్నా స్విచ్ నగ వస్తుంది ఎప్పుకు ఇక్కడ బిగబట్టుకుంటాడు ఉండేస్తాడు పాపం. అట్లా ఎట్లా పడ్డా మెయింటైన్ చేశారు పాము వాళ్ళు, చాలా చచ్చి బతికి తిప్పలు పడి దాన్ని పట్టుకున్నారు, మేమేమో హాయిగా ఊరుకున్నాము. అంటే ఈ రకంగా జరిగింది అనమాట అది. ఇట్లా జ్యోతిష్యము అంటే ఇట్లా జరుగుతుంది చూడు అని చెప్పేది. అంటే నీకు నీకు మెయిల్ చేశాను చూడు అని చెప్పాను అమ్మాయికి. ఏం చెప్పాను, నీ మొదటి పెళ్లి చెడిపోవాలనుంది, చెడిపోయింది జాతకరీత్యా అది ముందే ఉంది, ఎవరు మార్చలేరు, నేను చెప్పాను కదా మొదటనే అది అట్లే జరిగింది. కాటికి నేనేం చెప్పాను, నువ్వు చెవుకుండా పోగులుతా తీసేసి కట్టుకుంటున్నా యోగాకి పెళ్లి చేస్తాను ఏ కట్టడం లేకుండా అని చెప్పినా నేను. అంటే నువ్వు రాలేదు, మళ్ళీ నువ్వు ఆపద్దు జాతక బలం లేకనే కదా నువ్వు రాలేదు, నీకు అంతవరకు నా అవకాశం ఇచ్చాను, ఆపద్దు రా రాకుండా పోయి ఈరోజు వచ్చి నువ్వు నా ముందు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్లయితే అది కాని పని పో చూడు అని పత్రిక ఇచ్చాం. అంటే ఇప్పటికైనా నేను మనసు కరిగి ఒకవేళ ఏమో ఆడపిల్ల ఏడుస్తుందని అనుకోకుండా పత్రిక ప్రింట్ అయ్యి చూడని చెప్పినాం గప్చుప్పిగా. ఏం మాట్లాడేందుకు లేదు, నేను కృష్ణాశంకి వస్తాను తర్వాత అంటే నువ్వు రాలేవు అని చెప్పాను, తప్పనిసరిగా వస్తా సామెనేది, ఎట్లా వస్తావని పత్రిక చూపినాం. వస్తావా ఇప్పుడు అంటే నేను రాలేను చూడలేను అనేది, నేను చెప్పినా కదా రాలేవని ముందే అంటే జరిగింది కదా. నీ జాతకం అనేది ఉంటుంది, ఆ దాని ప్రకారం జరుగుతుంది, మధ్యలో ఎవరేం కల్పించుకునేం కాదు. కొంతమంది ఈ కొట్లున్నాయి ఆ కొట్లున్నాయి నవగ్రహ పూజ చేయి శనేశ్వరుని పూజ చేయి ఇవన్నీ చేస్తే ఏం కాదు, నువ్వు మా మధ్యలో మంచి ముహూర్తాలు పెట్టుకునే కాదు, ఏం జరగాలో జరిగి తీరుతుంది. నీకు ఒకే ఒక మంచి చేసిన నేను ఒక పెళ్ళి ఎగిరిపోవాలండి కదా, ఎగిరిపోయింది 2 పెళ్ళికి మంచిగా జరుగుతుంది పోని చెప్పిన నీకు, ఏ పెళ్లి జరిగినా మంచి జరుగుతుంది. ఇట్లా జాతకము అనేదానికి మనం లెక్కేసుకుని చెప్తే ఇప్పుడు దాని గురించి ఎంత స్టోరీ చెప్పాల్సిపోతు వచ్చింది. అది పెళ్లికి ముహూర్తం పెట్టడం కూడా ఒక పొరపాటే, కానీ ఇక్కడ పెళ్లి జరిగితే ఎప్పుడు నేను ముహూర్తం పెట్టలేదు కదా, ఎవరికి ఎవరు ముహూర్తం పెట్టలేదు, ఏం టైంలో జరుగుతుంది ముందే నిర్ణయం అంటుంది దాని ప్రకారం జరుగుతుంది. అర్థమైందా ఆ పద్ధతి ప్రకారం ఇప్పుడు మనము ఒక జ్యోతిష్యము వాస్తవమైంది శాస్త్రబద్ధమైంది అని మనం నమ్ముకున్నాక అంటే అది తెలిసిన తర్వాత దాని ప్రకారం మనం అది ఆచరించాలి కదా. ఇప్పుడు నేను హేతువాదిని మూఢనమ్మకాలను నమ్మను అనేప్పుడు దాన్ని ఆచరించాలి, నువ్వు ఆచరించినప్పుడు నువ్వు మెటీరియల్ కాలికి పెట్టుకోకూడదు. కానీ కాలికి మెటీరియల్ పెట్టుకొని నేను మూఢనమ్మకాలను ఒప్పుకోను అంటే నువ్వు ఒప్పుకోవడమే, నీ ఇంట్లోనే ఒప్పుకునేవు నువ్వు, బయట ఒప్పుకోకుండా పోవడం ఏది. ఆ రకంగా ఓ మాట ఏదైతే మాట్లాడతామో ఆ మాటకు అర్థం ఉండాలా, ఓ పద్ధతి ఉండాలన్నమాట. అట్లా లేకుండా మాటలు మాట్లాడేది మంచిది కాదు. కానీ మనం ఏం చెప్తున్నామంటే ఈ ఒక సాంప్రదాయ ప్రకారం అయినా కానీ ఒక శాస్త్రం తెలిసింటే కానీ మనం మాట్లాడితే శాస్త్రబద్ధంగానే ఉండాలి. శాస్త్రబద్ధంగా ఉంటే ఇన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారం మనం ఎలగాలి. శాస్త్రబద్ధత అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా మనము పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడము పొరపాటే. ఆ విధంగానే మనం ఇప్పుడు చేశాము. జ్యోతిష శాస్త్రము అని మనం చెప్పగలిగితే బయటికి ఈరోజు శాస్త్రం చెప్పగలిగితే రేపు కూడా శాస్త్రాన్ని అనుసరించినట్లే ఉండాలన్నమాట. అట్లా శాస్త్రాన్ని అనుసరించకుండా శాస్త్రం శాస్త్రం అని మాటలు చెప్పుకుంటూ పోతే ఏ ప్రయోజనం లేదు. అర్థమైందా? సరే, ఇప్పుడు మనకు ఇంకో కార్యక్రమం ఉంది. వీళ్ళు కొత్తగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు కదా, వధువులు అయినారు కదా, ఇప్పుడు భార్యాభర్తలు అయినారు వాళ్ళు. అంటే ఈ మనం ప్రతిష్ఠించిన దేవతలు ఉన్నారు ఇద్దరు మనకు, వాళ్ళకి పోయి టెంకాయలు కొట్టుకోవాలా, తర్వాత బయట పోయి
మూడు టెంకాయ కొట్టుకున్న వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఆ కార్యక్రమం అందరికీ మీకు సంతోషం కలిగేది, వాళ్ళు డోలు కొడుతుంటే మీరు ఈడంటే మా ముందర ఎగరలేము, బయటకు పోతే ఎట్టకరికి వచ్చి పొద్దుగుడు సాయం అడ్డం ఉంటాడు అనుకుంటున్నాను, మేము అడ్డం లేకుండా ఇంట్లో ఉంటాం, మీరు దేవతల దగ్గర పోయి టెంకాయలు కొట్టుకుని రాకపోండి ఇక సరే. ఇది కృష్ణాష్టమి సందర్భంగా ఇప్పుడు మనం ఈ సమాచారాన్ని ఇంతటితో ఆపేసి, ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ఆపేసి ముగిస్తాము. తర్వాత కార్యక్రమం చేసుకోండి. మళ్ళీ 6 గంటలకు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది మనకి, ఎక్కడ పోయి బయట ఉపన్యాసం చెప్పేది, అక్కడ సామాన్య ప్రజలు ఇక్కడ అంటే తెలిసిన జ్ఞానం మధ్యలో మనం మాట్లాడము, ఇది అంత అయితే జ్ఞానం తెలిసిన వాళ్ళ మధ్యలో. కానీ బయటకు పోతే బయారులో ఏం జ్ఞానం తెలియని మనుషులు, వాళ్ళ మధ్యలో ఏమి మాట్లాడాల్సి పని వచ్చింది మనం. ఇప్పుడు ఎప్పుడు నేను బయటకు పోలేదు, నువ్వు తప్పని పరిస్థితుల్లో ఈరోజు బయటకు పోయి మాట్లాడాల్సి పని వచ్చింది. 6, 6:30కు పోవాలా, అందులోకి కార్యక్రమం అయిపోగొట్టుకుని వస్తే మీరు అక్కడ పోయి వాళ్ళకి ఏం చెప్పాల్సిందో అటు చెప్పి వస్తాం. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, అందులో ఇది చెప్పి జ్ఞానం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అజ్ఞానం చెప్పాలి అటు పోయి.